హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూమోనియా అనేది లంగ్ ఇన్ఫెక్షన్ దీని లక్షణాలు మైల్డ్ నుంచి సివియర్గా ఉండొచ్చు సివియర్ గా లక్షణాలు ఉన్నట్లయితే హాస్పిటల్కు వెంటనే వెళ్లాల్సి ఉంటుంది ఎవరైనా ఈ లంగ్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు అలాగే అరవై ఐదేళ్లు దాటిన పెద్దలు ఈ సమస్య బారిన పడే ప్రమాదం ఎక్కువ ఎందుకంటే ఇన్ఫెక్షన్ పై పోరాడే శక్తి వారి ఇమ్యూన్ సిస్టమ్కు ఉండకపోవచ్చు న్యూమోనియా దేని వల్ల వచ్చింది అన్న ఫ్యాక్టర్తో పాటు మీ వయసు అలాగే మీ హెల్త్ కండిషన్ పై లక్షణాలు ఆధారపడి ఉంటాయి ఈ లక్షణాలు మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి శ్వాస తీసుకుంటున్నప్పుడు అలాగే దగ్గుతున్నప్పుడు చెస్ట్ పెయిన్ మ్యూకస్ దగ్గు విపరీతమైన అలసట అలాగే ఆకలి లేకపోవడం ఫీవర్ చెమటలు అలాగే చలి వికారం వాంతులు అలాగే విరేచనాలు శ్వాస అందకపోవడం ఈ లక్షణాలతో పాటు వయసులో పెద్దవారిలో అలాగే బలహీనమైన ఇమ్యూన్ సిస్టమ్ కలిగిన వారిలో ఇంకొన్ని లక్షణాలు ఉంటాయి గందరగోళంగా ఉంటుంది వారి మానసిక స్థితి వారి బాడీ టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది న్యూ న్యూబర్న్స్ అలాగే ఇంపాన్స్లో ఇన్ఫెక్షన్కు సంబంధించిన లక్షణాలు కనిపించవు వారు వామిట్ చేసుకోవచ్చు అలాగే వారిలో వికారం జ్వరం దగ్గు విపరీతమైన అలసట కనిపించవచ్చు మీకు కొత్తగా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా అలాగే శ్వాస అందకపోవడం వంటి సమస్యలు ఎదురైనా అది కోవిడ్ నైన్టీన్ కావచ్చు న్యూ కరోనా వైరస్కి సంబంధించిన అనారోగ్యం న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉంది బ్యాక్టీరియా వైరస్లు లేదా ఫంగై వంటి వాటి వల్ల న్యూమోనియా రావచ్చు సాధారణ కారణాలనేవి ఇవి కావచ్చు ఫ్లూ వైరస్ కోల్డ్ వైరస్ ఆర్ఎస్వి వైరస్ న్యూమోనియా అలాగే మైకోఫ్లాస్మా న్యూమోనియా బ్యాక్టీరియా కావచ్చు కొంతమందికి వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా వస్తుంది వారు వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిమోనియా వచ్చినప్పుడు వెంటిలేటర్ అవసరం లేనప్పుడు హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా అని అంటారు చాలామందికి కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా వస్తుంది అంటే హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ సోకలేదని అర్థం వైద్యులు మీకు సమస్య ఉందని నిర్ధారించాక వారిచ్చిన ప్రిస్క్రిప్షన్ను మీరు ఫాలో అవుతారు లంగ్స్ అనేవి ఇన్ఫెక్షన్పై ఆధారపడి పోరాడే శక్తిని తెచ్చుకుంటాయి ఈలోగా మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సమస్య నుంచి కాస్తలో కాస్త ఉపశమనం లభిస్తుంది ఇంట్లోనే హీలింగ్ అనేది సౌకర్యవంతంగా జరుగుతుంది స్కూల్ అలాగే ఆఫీస్ వర్క్ నుంచి దూరంగా ఉండండి జ్వరంతో పాటు దగ్గు తగ్గే వరకు ప్రికాషన్స్ తీసుకోండి దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వేరొకరికి సోకకుండా జాగ్రత్త తీసుకోగలుగుతారు మీకు మీరుగా సురక్షితంగా ఉన్నవారవుతారు ఇంట్లోనే ఉండడం అలాగే విశ్రాంతి తీసుకోవడం అనేవి రెండు వేరువేరు కాన్సెప్ట్స్ ఈ సమయంలో ఇంట్లోని వార్డ్రోబ్స్లోని దుమ్ము దులిపే యాక్టివిటీస్ పెట్టుకోకూడదు శరీరానికి కాస్త రెస్ట్ ఇవ్వండి దీనివల్ల ఇన్ఫెక్షన్పై ఫైట్ చేయగలుగుతారు ఈ సమయంలో లిక్విడ్స్కు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి ఫ్లూయిడ్స్ బాడీని హైడ్రేట్ చేస్తాయి లంగ్స్లోని మ్యూకస్ లూజ్ చేస్తాయి దాంతో కఫం బయటికి సులభంగా వస్తుంది ఎక్కువగా నీళ్లు తాగండి పెద్ద మగ్గుతో వెచ్చటి టీను సిప్ చేస్తూ ఉండండి సూప్స్తో పాటు సిప్ చేస్తూ ఉండండి ఈ సమయంలో దగ్గు అనేది ఎంతో అసౌకర్యానికి గురి చేస్తుంది కానీ దగ్గును ఆపుకోకుండదు దగ్గు వల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది కాఫ్ మెడిసిన్తో దగ్గును ఆపవద్దు దగ్గు వల్ల విశ్రాంతి లభించకపోతే డాక్టర్ను సంప్రదించండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి